సహాయం చేశాను. అందుకే ఇక్కడ ఎవడి పని వాడు చేయడుగా. నేను ఇక్కడ కొత్త. నేను మిమ్మల్ని డ్రాప్ చేయనా? ఎవరితో ఏం చెప్పాడు తెలుసా? నీ లక్ చాలా బాగుండి ఆ రాధేగాడు ఎనిమిది పెంకులేసిండు, కళ్ళు బయలు కమ్మి ఎవరిని గుర్తుపట్టలేకపోయాడు. అదృష్టవంతుడు నువ్వు బచాయించను. అదృష్టం నాది కాదు, వాళ్ళ టైం బాగుంది. నిన్న రాత్రి నేను డ్యూటీలో ఉన్నా. రేయ్, ఇక డ్యూటీ చేసే వాళ్ళకు డ్యూటీ అయినా పోద్ది, లేకపోతే ట్రాన్స్ఫర్ అయినా అవుతుంది. నీది పోయింది కదా. మీరంతా ఇలా భయపడితే ఎలా బతుకుతారు? నాకు అసలు అర్థం కాదు. నిషా చెప్పండి, ఇప్పుడు మీ నెంబర్ నాకు ఎలా దొరికిందని అనవసరంగా ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దు. జిమ్ మేనేజర్ దగ్గర తీసుకున్నాను. ఇప్పుడు మీ డౌట్ క్లియర్ అయిందా? డాడీ మీకు హెల్ప్ చేస్తాను అంటున్నారు. థాంక్స్ నిషా, అవసరం లేదు. నో, నాకు అవన్నీ తెలీదు. ప్లీజ్ మీరు ఒక్కసారి డాడీని కలవండి. నీకు ఎలా థ్యాంక్స్?
కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే వీళ్ళు చాలా డేంజరస్ మనుషులు. సార్, మీరే ఇలా అంటుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు పోలీస్ ఆఫీసర్ ఏంటి, వాళ్ళకి ఎందుకు భయపడాలి? ప్రాబ్లం ఏంటంటే జేమ్స్, పోలీస్ ఆఫీసర్లు గవర్నమెంట్ సర్వెంట్స్, గవర్నమెంట్ వీళ్ళకి సర్వెంట్. చాలా పెద్ద స్టోరీ అది. నువ్వు చెప్తానంటే నేను రెడీ. నేను బోల్డ్ తప్పులు చేశాను. అంటే? అంటే మా డాడీ పాకెట్లోంచి డబ్బులు కొట్టేశాను, ఇంకా మా టీచర్ తెలియకుండా చాలాసార్లు కాపీ కొట్టాను, ట్రాఫిక్ కానిస్టేబుల్కి కన్ను కొట్టి పారిపోయాను. ఇంకా నీకు చెప్పకుండా నేను ప్రేమించాను. Yes.